సో పానిక్ డిజార్డర్ అంటే చెప్పాను కదా ఇందాక, పానిక్ అటాక్స్ రెగ్యులర్గా అందరికీ ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. బట్ అది మన ఫంక్షన్స్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తుందో అప్పుడే మనం డిజార్డర్ లెవెల్లో కన్సిడర్ చేసి అప్పుడు మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ పానిక్ అటాక్ అందరికీ వస్తుంటాయి, సో అందరినీ మనం డిజార్డర్ అని చెప్పేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ నార్మల్ రొటీన్ యాక్టివిటీస్ చేయకుండా అండ్ అందరితోటి మాట్లాడకుండా, సో ఒకటే విషయం, నాకు వస్తున్నాయి పానిక్ అటాక్స్, నాకేదో అయిపోతుంది అనే ఆలోచనలోనే ఉంటూ ఉంటే, ఇది మళ్ళీ మళ్ళీ వస్తుందేమో అని భయపడుతూ ఉంటే, అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ నో నీడ్ టు ట్రీట్. డాక్టర్, పానిక్ డిజార్డర్ రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. పానిక్ డిజార్డర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం సొసైటీని చూస్తే, ఆర్ ఒక 40 ఇయర్స్ బ్యాక్ సొసైటీని చూస్తే చాలా డిఫరెంట్ ఉన్నది. సో అప్పుడు మనకి సొసైటీలో ఇంతగనము లైఫ్ స్టైల్ ఇలా లేదు ఎప్పుడు. సో మార్నింగ్ లేవటము, తొందరగా పడుకోవటము, తొందరగా ఫుడ్ తినటము, టైం ఫాలో అవటము అండ్ వర్క్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేసుకోవటం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చేంజ్ అయిన సొసైటీ, చేంజ్ అయిన లైఫ్ స్టైల్ వల్ల చాలామంది నైట్ వర్క్స్ చేయటము, లేదంటే మార్నింగ్ టైంలో కూడా ఎక్కువసేపు వర్క్లోనే ఉండటము, వర్క్ ప్రెషర్స్ అండ్ ట్రాఫిక్ సమస్యలు, దాంతోపాటు ఫుడ్ కూడా ప్రాపర్గా ఫుడ్ లేకపోవడం, అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అసలు మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేయటం అనేది కూడా చాలా తగ్గిపోయింది. సో దానివల్ల ఇంకా ఏంటంటే మనం సన్లైట్కి కూడా ఎక్స్పోజ్ కాలేకపోతున్నాం. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ లీడింగ్ టు, అంటే చాలా కారణాల వల్ల మనుషులు పానిక్ అటాక్కి గురవుతున్నారు. సో ఆ పానిక్ అటాక్ గురైన వ్యక్తి మామూలుగా అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటాడు, లేదు అంటే ఎక్కువ ప్రెషర్కి సంబంధించిన వర్క్స్ చేస్తూ ఉంటాడు, లేదంటే నైట్ డ్యూటీ అయినా చేస్తుంటాడు, లేదంటే నిద్ర ప్రాపర్గా ఉండదు, మెయిన్గా నిద్ర ప్రాపర్గా ఉండదు అండ్ టైం కూడా సరిగ్గా ఫాలో కాకుంటే, ఇవన్నీ కారణాలుగా ఉంటాయి అన్నట్టు మనకు పానిక్ అటాక్ రావడానికి. కానీ చాలామంది చూస్తే ఏంటంటే, మనకి వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు, ఏం సమస్య లేదు, కానీ పానిక్ అటాక్ నాకు వస్తుంది అంటారు. అంటే ఆ టైంలో నేను ఏం చేయట్లేదు, ఏం ఆలోచించట్లేదు అంటారు. కానీ మనకి సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుందమ్మా, ఆ సబ్కాన్షియస్ మైండ్లో మన పాత విషయాలు, ఎప్పుడో జరిగిన విషయాలు అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. సో అది ఎప్పుడైతే సర్ఫేస్ అయిందో, అంటే కాన్షియస్ లెవెల్కి రీచ్ అయిందో, అప్పుడు మనకి పానిక్ అటాక్ అనేది వస్తుంది అన్నట్టు. సో అది జనరల్గా మనం అప్పుడు ఆలోచించట్లేదు, కానీ వస్తుంది. సో ఎందుకు వచ్చింది అనేది భయం వేస్తుంటుంది. బట్ చాలామంది ఆ పానిక్ అటాక్ రాగానే మనం అది పానిక్ అటాకే అని తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ చాలామంది ఏంటంటే అది ఇంటెన్స్ ఫియర్ ఉండి, ఆ కైండ్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్ అంటారు, అంటే చచ్చిపోబోతున్నాను అనే ఒక ఫీలింగ్ రావటం వల్ల, సో వాళ్ళు చాలా భయపడిపోయి సో ట్రీట్మెంట్ తీసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు అన్నట్టు. సో అది కామన్గా మనము కారణాలుగా చూస్తుంటాం అన్నట్టు జనరలీ. సో అన్నోన్ రీజన్స్ తోటి సడన్గా ప్రజెంట్ అవుతుంది. సో సడన్గా ప్రజెంట్ అయిపోయి భయం వేస్తుంటుంది, ఆ భయంనే మనం పానిక్ అటాక్ అంటాం. అది మళ్ళీ మళ్ళీ వస్తుంటే డిజార్డర్, అప్పుడు మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. పానిక్ అటాక్ అంటే ఒక రకమైన యాంగ్జైటీ డిజార్డర్. సో యాంగ్జైటీ డిజార్డర్స్ ఆర్ మోస్ట్ కామన్ డిజార్డర్స్ సైకియాట్రీలో. సో 22-25% ఆఫ్ సైకియాట్రిక్ డిజార్డర్స్ ఆర్ యాంగ్జైటీ డిజార్డర్స్ అన్నట్టు. సో ప్రతి ఒక్కరికి మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్. ఇంతకు ముందు అంటే ఏదో ఒక యాక్టివిటీలోనే మాత్రమే మనం చేస్తుండే, ఇప్పుడు లాట్ ఆఫ్ యాక్టివిటీస్, ఒకటేసారి 2 or 3 టాస్క్, మల్టీ టాస్కింగ్ అనేది ఇప్పుడు ఈ కాలంలో చాలా ఎక్కువైపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ పానిక్ అటాక్ అనేది కామన్గా వస్తున్నది అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు ఒక యాక్టివిటీ చేయడానికి ఇంత టైం సరిపోతుంది అంటే అంత టైం అలాట్ చేస్తాము, అంత టైంలో మనం ఫినిష్ చేస్తాం. కానీ మీరు మల్టీ టాస్కింగ్ పెట్టుకున్నారనుకోండి, సో మనం ప్రాపర్గా టైం మేనేజ్ చేయలేం. సో ఒక యాక్టివిటీ చేస్తుంటాం, ఇంకో యాక్టివిటీ చేయలేదు అనేది ఒక ఫీలింగ్ వస్తుంటుంది, ఇంకో యాక్టివిటీ టైం సరిపోవట్లేదు అనేది ఫీలింగ్ వస్తుంటుంది. సో అన్ని యాక్టివిటీస్ మనకు ప్రయారిటీ లాగా పెట్టుకుంటే ఏమవుతుందంటే పానిక్ అటాక్ వచ్చేస్తుంది. సో ఆ పానిక్ అటాక్ వచ్చినప్పుడు కామన్గా దెన్ హ్యావ్ టు విజిట్ ద సైకియాట్రిస్ట్. బట్ ఏంటంటే మోస్ట్లీ పానిక్ అటాక్ సైకియాట్రిస్ట్ దగ్గరికి రాకముందుకు చాలా డాక్టర్స్ని కలిసేసి వస్తూ ఉంటారు అన్నట్టు. సో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు పానిక్ అటాక్ పేషెంట్ వచ్చిండు అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ ఎ నార్మల్ ఈసీజీ టు ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లైక్ యాంజియోగ్రామ్ చేసుకుని వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు అన్నట్టు నా దగ్గరికి. ఏంటంటే పానిక్ అటాక్ అనగానే సిమ్టమ్స్ మనకి కామన్గా చూస్తుంటే ఏమవుతుందంటే చెస్ట్ పెయిన్, పాల్పిటేషన్ అంటే ఛాతిలో నొప్పి రావటము, గుండె దడలాగా రావటము, గాలి తీసుకోవటం ఇబ్బంది అవ్వటము, దాంతోపాటు చోకింగ్ సెన్సేషన్ అంటారు, అంటే గొంతులో ఏదో అడ్డం పడిపోయిన ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది అండ్ దాంతోపాటు కడుపంతా తిప్పేసిన ఫీలింగ్ వస్తుంటుంది అండ్ మన చేతులు ఇలా పెడితే వణుకుతుంటాయి అన్నట్టు. సో ఛాతి నొప్పి ప్లస్ గుండె దడ అంటే కామన్గా మనం గూగుల్ చేస్తుంటారు కదా చాలామంది. సో గూగుల్ చేయగానే గూగుల్ డాక్టర్ చెప్పే ఫస్ట్ డయాగ్నోసిస్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ ప్రాబ్లం అంటారు. సో జనరల్గా ఆ సిమ్టమ్స్ చదివిన వాళ్ళు, అంటే ఇప్పుడు
కొన్ని విషయాలు మన దగ్గర లేకపోవచ్చు, కానీ స్మార్ట్ ఫోన్ లేని విషయం డాక్టర్ ఆర్ స్మార్ట్ ఫోన్ లేని నార్మల్ పీపుల్ లేనే లేరు అసలు. సో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లలో మనం అది టైప్ చేయగానే ఫస్ట్ మనకు చూపించేది హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ అని రాగానే భయపడుతూ ఉంటారు అది. సో నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవటం, హార్ట్ అటాక్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసుకోవడం చేస్తుంటారు అన్నట్టు. సో హార్ట్ అటాక్ దగ్గరికి అని చెప్పి ఇన్వెస్టిగేషన్, సో రాత్రిపూట వెళ్ళటము, ఈసీజీ తీసుకోవటం, మళ్ళీ వెళ్ళి రావటం, వెనక్కి రావటం. సో అక్కడ ఏం లేదు అని చెప్పేస్తారు వాళ్ళు. సో తర్వాత మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ పానిక్ అటాక్ వస్తే. సో ఇలా రిపీటెడ్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లేదు సైకియాట్రిస్ట్ ప్రాబ్లమే అన్న తర్వాత, ఆ పేషెంట్ రిపీటెడ్ అయిపోయి కన్విన్స్ అయిన తర్వాత మాత్రం సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తారు, అప్పుడు ట్రీట్ చేయాలి. వయసుతో సంబంధం లేదమ్మా, పానిక్ డిజార్డర్ అనేది ఎవరికైనా రావచ్చు. సో చిన్నపిల్లల్లో రావచ్చు, మధ్య వయస్కుల్లో రావచ్చు, ముసలి వాళ్ళల్లో కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే చాలా వరకు ఎక్కువ శాతం మధ్య వయస్కులలో, అంటే 20 నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్ళకి చాలా ఎక్కువగా పానిక్ డిజార్డర్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. చిన్నపిల్లల్లో కొంచెం తక్కువగా వస్తుంటుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చిన్నపిల్లలు అంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో మోస్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కిడ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ బై, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ పేరెంట్సే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డీల్ చేస్తుంటారు. కాబట్టి ఎక్కువగా వాళ్ళకి స్ట్రెస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంది. కానీ ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో ఉండే ప్రెజర్స్ వల్ల కూడా వాళ్ళు కూడా పానిక్ అటాక్కి లోన్ అవుతున్నారు. సో అది కాకుండా మధ్య వయస్కులు అంటే కంపల్సరీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ హెల్త్ రిలేటెడ్ కండిషన్స్, ఇవన్నిటి వల్ల కూడా ఆ మధ్య వయస్కుల వాళ్ళకి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అన్నట్టు పానిక్ అటాక్ వచ్చే ఛాన్స్. కానీ వయసు పెరిగే కొద్దీ కూడా ముసలి వాళ్ళల్లో కూడా మనం పానిక్ అటాక్స్ చూస్తూ ఉంటాం ఇప్పుడు. సో ఎందుకు అంటే మామూలుగా నేను రెగ్యులర్గా చూసే పేషెంట్స్లలో ఒక 55-60 సంవత్సరాల వయసు అతను వచ్చాడు అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ వయసు వాళ్ళు వాళ్ళ ఫ్రెండో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది. సో అప్పుడు వాళ్ళకు కూడా ఒక రకమైన అనుమానం వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది, సో నాకేమన్నా హార్ట్ అటాక్ వస్తుందో. సో అప్పటిదాకా మన డైలీ రొటీన్ అంటే మన రెగ్యులర్గా విషయాలు అవే, న్యూస్, పాలిటిక్స్ ఇవి పట్టించుకునే వ్యక్తి కాస్త చిన్నగా సైకియాట్రిక్ ప్రాబ్లమ్లు లేదంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వీటి గురించి చదవటం అనేది స్టార్ట్ చేస్తుంటారు అన్నట్టు. సో మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఆ పేపర్ కటింగ్స్ చూడటము, లేదంటే హెల్త్ ఛానల్స్ చూడటము, లేదంటే అప్పుడు గూగుల్ చేసి ఆ సింప్టమ్స్ గురించి, హార్ట్ అటాక్ అవన్నీ సింప్టమ్స్ గురించి సెర్చ్ చేయడం చేస్తుంటారు అన్నట్టు. సో అలా సింప్టమ్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత అవి నాకు వస్తుందేమో అనే భయం స్టార్ట్ అవుతుంది. సో అవి అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టు వాళ్ళకి కొంచెం కైండ్ ఆఫ్ పానిక్ ఫీలింగ్. సో అలా స్టార్ట్ అయినది కాస్త మళ్ళీ మళ్ళీ ఆ సింప్టమ్స్ ఎప్పుడన్నా వస్తూ ఉంటే అప్పటిదాకా పట్టించుకోని వ్యక్తి అప్పుడు చదవటం వల్ల, వాళ్ళ మెమరీలో ఉండటం వల్ల అవి చదువుతూ ఉంటారు, అవి వింటూ ఉంటారు, అది అప్లై చేసుకుంటూ ఉంటారు. సో అప్లై చేసుకుని నాకు కూడా వచ్చిందేమో, నాకు కూడా వస్తుందేమో అన్న భయం స్టార్ట్ అవుతుంది. సో అలా వాళ్ళు పానిక్ అటాక్, పానిక్ డిజార్డర్ లెవెల్కి వెళ్ళిపోతుంటారు అన్నట్టు. అంటే ఎల్డర్ ఏజ్ వాళ్ళు అన్నట్టు, అంటే ముసలి వాళ్ళు అంటారు కదా వాళ్ళు. Thank you.